హాయ్ హలో నమస్తే, నా పేరు సౌమ్య. ఈరోజు సంపదాస్ ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ కి స్వాగతం. భారత్ సిరీస్ నెంబర్ ప్లేట్ పై రవాణా శాఖ గణనీయంగా పన్ను భారాన్ని మోపింది. ఇంతకు ముందు 2 సంవత్సరాలకు ఒకసారి పన్ను చెల్లించాల్సి ఉండేది, అయితే ఇప్పుడు 14 ఏళ్లకు ఒకసారి పన్ను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ చెల్లింపుల కోసం 60 రోజుల వ్యవధి కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. 10 లక్షల రూపాయల కంటే తక్కువ ధర కలిగిన వాహనాలకు 8%, 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల మధ్య ధర కలిగిన వాహనాలకు 10%, 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలకు 12% ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇండియా వదిలి వెళ్లే ప్రతి వ్యక్తికి ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేషన్ అవసరం లేదని, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కొంతమంది వ్యక్తులకు ఇది అవసరమని ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిఫై చేసింది. ఆదాయపు పన్ను లేదా సంపద పన్ను చట్టాల కింద తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడి ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంటున్న వ్యక్తులు, 10 లక్షల రూపాయలకు పైగా ప్రత్యేక పన్ను బకాయిలు ఉన్నవారు ఈ జాబితాలో వస్తారని పేర్కొంది. ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేషన్ కోసం ముందుగా కారణాలను నమోదు చేసి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లేదా చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనుమతిని పొందవలసి ఉంటుంది. 2024-25 బడ్జెట్ బ్లాక్ మనీ చట్టం 2015 కింద పన్ను బకాయిలు ఉన్న వ్యక్తులు దేశం వదిలి వెళ్లకుండా ఉండేందుకు మార్పులు ప్రవేశపెట్టింది. సెక్షన్ 230 కింద నిబంధనలు రెసిడెంట్స్ అండ్ నాన్ రెసిడెంట్స్ కి విభిన్నంగా వర్తిస్తాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రైవేట్ బ్యాంకుల మార్జిన్లు ఆస్తుల నాణ్యతను క్షీణించాయి. చాలా బ్యాంకులు అగ్రి పోర్ట్ఫోలియో, కిసాన్ క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో సహా అన్సెక్యూర్డ్ లోన్స్ అండ్ మైక్రో ఫైనాన్స్ లోన్స్ ఈ ఒత్తిడికి కారణమని పేర్కొన్నాయి. మీడియల్ ఇన్కమ్ ట్రాప్ నుండి తప్పించుకొని అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే భారతదేశం రాబోయే 20-30 సంవత్సరాల పాటు 7-10% వృద్ధి చెందుతూ ఉండాలని నీతి ఆయోగ్ వెల్లడించింది. ప్రస్తుతం 3.36 ట్రిలియన్ డాలర్లు ఉన్న జీడిపి 9 రెట్లు పెరగాలని, 2,392 డాలర్లు ఉన్న తలసరి ఆదాయం 8 రెట్లు పెరగాలని చెప్పింది. పెళ్లైన వాళ్లే మొనగాళ్లు అని చెప్పిన సెబీ నిర్వహించిన ఒక్క సర్వే ప్రకారం ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ ఇంట్రాడే ట్రేడింగ్ లో పెళ్లైన వాళ్ళు మెరుగ్గా ఉన్నారని వెల్లడించింది. ఫైనాన్షియల్ ఇయర్ 19-22 ఇంకా 23లో జరిగిన ట్రేడింగ్ డేటాని బేస్ చేసుకుని చేసిన ఈ సర్వేలో ట్రేడింగ్ చేసి నష్టపోయిన వారిలో పెళ్లి కాని ట్రేడర్స్ ఎక్కువగా ఉన్నారని తెలిపింది. లిస్టెడ్ కంపెనీస్ అన్ని కనీసం 25% మెయింటైన్ మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ చేయాలని సెబీ ఆదేశించింది. వీటిని అమలు చేయడానికి ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న బ్యాంకులకు 2024 వరకు సెబీ ప్రత్యేకమైన గడువునిచ్చింది. అయితే ఈ మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నామ్స్ అమలు పరచడానికి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకు 2 ఏళ్లు గడువు పెంచే అవకాశం ఉందని అంచనా. పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్ లో పెరిగిన హైరింగ్ యాక్టివిటీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలోనే 9.01% పెరిగిన నియమకాలు. 2070 లోపు నెట్ జీరో ఎమిషన్ సాధించే దిశగా భారతదేశం అడుగులు వేస్తుందని చెప్పడానికి ఇది ఒక మంచి సూచన అని చెప్తున్న నిపుణులు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే త్వరలోనే గ్రీన్ ఇండియా చూస్తామని, అంతేకాకుండా ఈ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిజిటలైజేషన్ ఫైనాన్షియల్ రంగంలో విప్లవమైన మార్పులను తీసుకువచ్చిందని, దీనివల్ల సేవలు మెరుగయ్యాయని, కానీ ఎన్నో మానవ వనరుల సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ, డేటా బయాస్, వెండర్ అండ్ థర్డ్ పార్టీ రిస్క్, కస్టమర్ ప్రొటెక్షన్ సవాళ్లు ఎదుర్కొంటామని, పెరిగిన ఇంట్రా కనెక్టెడ్నెస్ వ్యవస్థాగత ప్రమాదాలకు దారితీయవచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సవాళ్లను అధిగమించడానికి స్కిల్లింగ్ అప్ అండ్ రీస్కిల్లింగ్ లో స్ట్రాటజీ ఇన్వెస్ట్మెంట్ అవసరమని ఆర్బీఐ గవర్నర్ శక్తికంత దాస్ పేర్కొన్నారు. స్వల్పంగా లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు 23 పాయింట్ల లాభాలతో 81,350.84 వద్ద ముగిసిన సెన్సెక్స్ 1 పాయింట్ లాభాలతో 24,836.10 వద్ద ముగిసిన నిఫ్టీ 50. స్థిరంగా ఉన్న క్రిప్టో కరెన్సీస్ బిట్కాయిన్ ధర 69,247.10 డాలర్ల దగ్గర ఉండగా, ఇథీరియం ధర 3,346.07 డాలర్ల దగ్గర ఉంది. బడ్జెట్ తరువాత భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు. 10 గ్రాముల బంగారం ధర 68,616 దగ్గర ఉండగా, 1 కేజీ వెండి ధర 81,815 దగ్గర ఉంది.
ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇవి ఈ రోజు ఫైనాన్షియల్ అప్డేట్స్. మళ్ళీ తిరిగి రేపు ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం. అంతవరకు సెలవు.